ఫోన్ చేస్తే జిల్లా పార్టీ హెడ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చెప్పండి, పదవి ఊడిపోతుందని. అయ్య గారు ఎప్పుడు పోతారు, ఆ పదవికి మనం ఎప్పుడు వస్తామా అని కంకణం కట్టు కూర్చున్నారు. మనమంతా ఇప్పుడు కలిసి ఉంటేనే అయ్య గారిని కాపాడగలం. ప్లీజ్ కమ్ హియర్. మినిస్టర్ పాపం కదా రత్నం. అవును, ఇప్పుడు ఏం చేస్తారట? అదేం పెద్ద సమస్య కాదు సార్, 6 నెలల్లో ఏడాదో చిన్నబాబు ఎలాగో బయటకు వచ్చేస్తారు. మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. చిన్నబాబు గారికి 18 సంవత్సరాలు రావడానికి ఇంకా 3 నెలలుంది. పోనీ అలాగే అనుకున్నా చైల్డ్ అక్యూజ్డ్ అనే కేసు రిజిస్టర్ అవుతుంది. ఏడాదో 2 ఏళ్ళో బయటకు వచ్చేస్తారు. అందుకే అయ్యగారు ఒప్పేసుకుందాం అనుకుంటున్నారు. అవును కదూ. మత్తు పదార్థాలకి బానిసలై మా అబ్బాయి, అతని స్నేహితులు, ఒక అమ్మాయి మానభంగం చేయబడి హత్య చేయబడ్డానికి కారకులుగా నిలిచారు. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. ఈ నిజం కొంచెంసేపటి క్రితమే నాకు తెలిసింది. ఈ నిజాన్ని బయటికి తీసుకురావడానికే తమ్ముడు సలీం వాళ్లను బందీలుగా పట్టుకున్నాడు. నాకు తెలిసినంత వరకు అతడు చేసిన పని సరైంది కాదు. నేరుగా నన్నో చట్టాన్నో అతడు ఆశ్రయించుండొచ్చు. సలీం చేసే పని సరైంది కాకున్నా అతడొక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాడు. నేను అన్ని సందర్భాల్లో అందరూ చట్ట ప్రకారమే నడుచుకోవాలని కోరుకునేవాణ్ణి. కాబట్టి మా అబ్బాయి వ్యవహారంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది. నేరస్తులు తప్పకుండా శిక్షింపబడతారు. విచారణలో నేనేమాత్రం తలదూర్చను అని మనస్ఫూర్తిగా నీ అందరికి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అన్ని వివరాలు పోలీసుల చేతికి పూర్తిగా ఇవ్వబడ్డాయి. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ఒక్కొక్కరు అడగండి, అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాం. ఈరోజు నైట్ 2 గంటలకే నేను ఇద్దరు కుర్రాళ్ళని రిలీజ్ చేయబోతున్నాను. నా సెక్యూరిటీ కోసం
గురు మాత్రం నాతోనే ఉంటాడు. నేను ఇక్కడి నుంచి బయలుదేరడానికి నాకు ఒక కారు కావాలి. నైట్ సరిగ్గా 2 గంటలకి నేను గురు ఇక్కడి నుంచి ఈ హోటల్ నుంచి బయలుదేరతాం. నేను వెళ్లే కార్ హైటెక్ సిటీని దాటిన తర్వాత మమ్మల్ని ఎవరూ ఫాలో చేయకూడదు. ఒకవేళ ఫాలో చేశారంటే గురు ప్రాణాలతో ఉండడు. సలీం, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు చెప్పింది ఒప్పుకోవటం కుదరదు. మీరు అడిగినట్టు 150కి కార్ రెడీగా ఉంటుంది, కానీ గురువును మాత్రం మాకు ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే? మీ గురించి తెలుసు, మీ రాజకీయం గురించి కూడా నాకు బాగా తెలుసు. సమస్యని సామరస్యంగా ముగించాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి అయ్యజీ సార్. అదిగా సలీం, నీ చెప్పేది మొదట వాడిని బయటికి రాని, వాడి నుంచి మా అబ్బాయిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. చెప్పయ్యా ప్లీజ్. సలీం, చెప్పేది విను. మినిస్టర్ కొడుక్కి 17 ఏళ్లే వచ్చాయి. బాల నిరస్తుడ పాఠశాలకి వెళ్లి చాలా కష్టపడతాడు. చిన్న కుర్రవాడు. దయచేసి అతన్ని ఏం చెయ్యొద్దు. అర్థం చేసుకో. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరి ముందు నేను చేతులు కట్టుకుని నుంచోలేదురా. కానీ ఇవాళ పత్రికల వాళ్ళ ముందు నన్ను ఒక దోషిగా నిలబెట్టారా. చచ్చానరా, ఆ క్షణమే నేను చచ్చిపోయాను. చావాలి, వాడు చావాలి. మా అబ్బాయి విడుదలైన మరుక్షణమే వాడు చచ్చాడన్న వార్త నేను వినాలి. అర్థమైందా? దుర్మార్గులు దుష్టులకు లొంగకు నువ్వు, పరిణించి భోజన కడుపునకై తొలగక నిలువు. 10 మందిలో నువ్వొక్కడై ఉండకు ఎప్పుడు. సార్, సలీం నెంబర్ నుంచి ఎవరికో కాల్ వెళ్తుంది సార్. హలో, ఎవరండి? ఏంటి స్వామి, ఎలా ఉన్నారు? సలీం, నా సంగతి అలా ఉంచు. నువ్వెలా ఉన్నావు సలీం? ఉన్నాను స్వామి. మీరు నాకు సాయం చేయగలరా స్వామి? చెప్పు సలీం. హాస్పిటల్లో నా బీరువాలో ఒక ఏటీఎం కార్డు ఉంటుంది స్వామి. అందులో ఉన్న డబ్బుని శారదా ట్రస్ట్కి తీసుకెళ్లి చేర్చేయండి స్వామి. వీలైతే మీరే స్వయంగా వెళ్ళివ్వండి స్వామి. పాపం ఆ పిల్లలు నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. నిషా కనపడితే నేను తనకి సారీ చెప్పానని చెప్పండి. పాపం తనని నేను చాలా ఎక్కువగా కోపడ్డాను. రేపు నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలియచ్చు. ఇంట్లో కొన్ని పావురాలు పెంచుతున్నాను స్వామి. పాపం 2 రోజులుగా అవి ఏమైనా తిన్నాయో లేదో కూడా తెలియదు. వాటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి, లేదా ఎవరైనా పెంచుకునే వాళ్ళకి ఇచ్చేయండి ప్లీజ్. అవన్నీ చాలా రోజులుగా నాతోనే ఉన్నాయి స్వామి. మీరేం బాధపడకండి సార్, గురువుని సేఫ్ గా బయటికి తీసుకొస్తాం. పోలీసు వాళ్ళు అనిపించుకున్నారు కదా, బాధపడకండి బాధపడకండి అంటూనే ఈయన రోడ్డు మీద కూర్చోబెట్టారు కదా. బాబుని కాపాడటానికి ఆ కారులోనే అన్ని ఏర్పాట్లు చేశాం సార్. కానీ బాబు కారే అతను అడుగుతాడని కొంచెం కూడా అనుకోలేదు. ఇంతమంది పోలీసులు, ఇన్ని తుపాకులు, అందరి ముందే వాడు రాజాలా వెళ్లిపోయాడు సార్. పట్టుబడ్డది మీ అబ్బాయి అవటం వల్లనే కదా సార్. మా అబ్బాయిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అయ్యా, నాకు తెలుసు.
దగ్గర హలో గురు. డాడీ, నీకేం కాలేదుగా? ఏం కాలేదు డాడీ. వాడెక్కడ? నన్ను ఇక్కడెక్కడో దింపేసి తను వెళ్ళిపోయాడు డాడీ. ఓఆర్ఆర్లో ఉన్నాను, కానీ ఏ ప్లేస్ అనేది సరిగ్గా తెలియట్లేదు డాడీ. రై, పిలవండి వాళ్ళని. వాడు అబ్బాయిని దింపేశాడు, ఓఆర్ఆర్లో నించున్నాడు. అక్కడున్న వాళ్ళకి చెప్పి వాడిని వెంటనే తీసుకుని రమ్మని చెప్పండి. దారిలో వాడి కారు ఎక్కడ కనపడ్డా అక్కడే గుద్ది చంపేయమని చెప్పండి. ఆ తరువాతి వార్త వాడు చచ్చాడన్నదే కావాలి, చచ్చాడన్నదే కావాలి. అయ్యా, కారులో ఉన్నది వాడు కాదంటయ్యా, మన చిరుబాబు గారు అంటయ్యా. గురు, నీకేం కాలేదు? ఏం కాలేదు డాడీ. వాడెక్కడ? నన్ను ఇక్కడెక్కడో దింపేసి తను వెళ్ళిపోయాడు డాడీ. ఇక్కడే ఓఆర్ఆర్లో ఉన్నాను, కానీ ఏ ప్లేస్ అనేది సరిగ్గా తెలియట్లేదు డాడీ. నువ్వు అక్కడే ఉండు, మన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నిన్ను 5 నిమిషాల్లో సేఫ్ గా తీసుకొస్తాను. ఓకే డాడీ.